బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జునుల పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా అగ్ర నటుడు చిరంజీవి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్టు చేశారు. గౌరవనీయమైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డారు. సినీ సెలబ్రిటీలు, సినీ సోదరులు వారికి సాఫ్ట్ టార్గెట్లుగా మారటం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలు, దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, అంతకు మించి మహిళలను తమ రాజకీయ స్లగ్ ఫేస్లోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ పాయింట్లు సాధించినందుకు ఎవరు ఈ స్థాయికి దిగజారకూడదు. సమాజాన్ని జీవించడానికి మంచి ప్రదేశంగా మార్చడానికి మేము మా నాయకులను ఎన్నుకుంటాము. మీ ప్రసంగాల ద్వారా దానిని కలుషితం చేయకూడదు. రాజకీయ నాయకులు మరియు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు మంచి ఉదాహరణగా ఉండాలి. సమర్థ వ్యక్తులు ఈ హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నాను అంటూ రాసుకొచ్చారు. ప్రజల దృష్టిలో పడటానికి సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేయడం సిగ్గుచేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం మీద ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల చిరు తన స్పందనను సూటిగా స్పష్టంగా తెలియజేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ సైతం బగ్గుమంటుంది. నాని, సుధీర్ బాబు, రామ్ గోపాల్ వర్మ, జూనియర్ ఎన్టీఆర్, అమల ఇలా అందరూ స్పందిస్తున్నారు.